కుల వ్యవస్థ ఎప్పుడు ఎలా పుట్టిందో తెలుసా? మనిషి ఎంత ఎదిగినా మన సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా కుల వైషమ్యాలు మాత్రం తగ్గడం లేదు. వాట్ల వేటలో నిత్యం పరితపించే మన శాసనకర్తలు కులాల ఆజ్యాన్ని మరింత రాజేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. పొట్ట చేత్తో పట్టుకుని ఖండాలు సముద్రాలు వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ కుల సంఘాలు పెడుతున్నారంటే కులాల జాడ్యం ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మనుషుల పుట్టుక చావులో తేడాలు ఉండవు, కానీ మధ్యలో కులాల కుమ్ములాటలు, మత మౌఢ్యాలు సమాజాన్ని మళ్ళీ అనాగరిత వైపు నడిపిస్తున్నాయి. ఇంతకీ ఈ కులాలు ఎప్పుడు పుట్టాయి, ఎలా పుట్టాయి అన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కి ఎప్పటికప్పుడు మా ఛానల్ అప్డేట్స్ అందుకోండి. ఎవరైనా హిందువును కుల వ్యవస్థ గురించి అడిగితే వారు ముందుగా చెప్పేది సృష్టికర్త బ్రహ్మదేవుడి కథ. ఇది మనందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మదేవుడి నిర్ణయం మేరకే భారత సమాజం 4 విభాగాలుగా ఏర్పడిందని ఋగ్వేదం చెబుతోంది. పురోహితులు, బోధకులు, బ్రహ్మ నోటి నుంచి పాలకులు, యోధులు ఆయన చేతుల నుంచి, వ్యాపారులు, వర్తకులు బ్రహ్మ తొడల నుంచి, కార్మికులు, రైతులు ఆయన పాదాల నుంచి ఉద్భవించినట్లు ఋగ్వేద వివరణ ద్వారా తెలుస్తోంది. ఈ విషయాలను కాసేపు పక్కన పెట్టి అసలు కులం అంటే ఏంటి అన్న దానిని చూద్దాం. ఇప్పటికీ అనేక భారతీయ భాషల్లో జాతి అన్న పదంతోనే దక్షిణాసియాలోని వంశ పారంపర్య సామాజిక వ్యవస్థ నిర్మాణ క్రమాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. 16వ శతాబ్దంలో భారత్ను సందర్శించిన పోర్చుగీస్ యాత్రికులు తొలిసారిగా జాతి ఆధారిత సామాజిక స్థిరీకరణలను చూశారు. వారు తాము చూసిన సామాజిక నిర్మాణ క్రమానికి కాస్టా అన్న పేరు పెట్టారు. పోర్చుగీస్ భాషలో కాస్టా అన్న పదానికి జాతి అని అర్థం. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కులం అనే పదం ఈ కాస్టా నుంచే స్థిరీకరించబడినట్లు తెలుస్తోంది. ఈ పదంతో ప్రస్తుతం దక్షిణాసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ గ్రూపుల ఆధారిత సమాజాలు స్థిరపడ్డాయి. మన జాతిపిత మహాత్మా గాంధీ వైశ్య కులంలోనే జన్మించినప్పటికీ తన జీవితంలో చాలా భాగం అస్పృశ్యులలో సమానత్వం సాధించడానికే వెచ్చించారు. నాటి సమాజంలో అస్పృశ్యులుగా పరిగణించబడుతున్న వారిని ఆయన తొలిసారిగా హరిజనులు అంటే దైవపుత్రులని పిలిచారు. జన్మరీత్యా కుల వ్యవస్థ ఏర్పడిందని కొందరు వాదిస్తున్నప్పటికీ భారతీయ సమాజంలో కొన్ని వారసత్వ లక్షణాల ఆధారంగా కుల వ్యవస్థ కొనసాగుతుందని చెప్పవచ్చు. కొంతమంది తెలివితేటలు, మేధస్సు వారసత్వంగా లభిస్తే మరికొంతమందికి ధైర్య సాహసాలు లభిస్తాయి. ఇంకొంతమందికి శ్రమశక్తి వారసత్వంగా లభిస్తుంది. వీటితో పాటు ఒక వ్యక్తి సామాజిక పరిస్థితి, జీవన విధానం, వృత్తి, ఆహార అలవాట్లు వంటివి కూడా కుల వ్యవస్థ పునాదులుగా నిలిచాయి. కుల వ్యవస్థ మూలాలు పూర్వకాలం నుంచి వినిపిస్తున్న సిద్ధాంతాల ప్రకారం దక్షిణాసియా ప్రాంతంలో అమలవుతున్న కుల వ్యవస్థకు
మధ్య ఆసియా నుంచి వచ్చిన ఆర్యులు పునాది వేశారు. మధ్య ఆసియా ప్రాంతం నుంచి దక్షిణాసియా ప్రాంతానికి దండెత్తి వచ్చిన ఆర్యులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్థానికుల్ని తమ అదుపులో ఉంచుకునేందుకు కుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. సమాజంలో ఆయా సమూహాలు వ్యక్తులు అనుసరించాల్సిన పాత్రను ఆర్యులు నిర్దేశించారు. ఆయా సమూహాలు లేదా బృందాల్లో జన్మించిన వారు అక్కడి వారిని వివాహం చేసుకోవాలి, అక్కడే పనిచేయాలి, అక్కడే జీవించాలి, అక్కడే మరణించాలి అని నిర్దేశించారు. ఆనాటి వ్యవస్థలో సామాజిక మార్పిడికి ఎంతమాత్రం అవకాశం ఉండేది కాదు. ఆర్యులు అన్న పదం 19వ శతాబ్ది వరకు ఎక్కడా వినిపించలేదు. భారత ఐరోపా భాషల మిశ్రమంతో ఏర్పడిన భాషను ఆర్యుల భాషగా గుర్తించిన తరువాత ఈ భాష మాట్లాడే వారందరినీ ఆర్యులని పిలిచేవారు. వీరు ఐరోపా ఉత్తర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు పలువురు యూరోపియన్లు భాష్యకారులు ప్రకటించారు. ఈ సిద్ధాంతాల ప్రకారం ఐరోపా భాషలు సంస్కృతులన్నీ ఇతర సమాజాల కన్నా ముందు వచ్చాయని, అవి అత్యుత్తమైనవని వారు విశ్వసించేవారు. ఈ సిద్ధాంతాన్ని తర్వాత అడాల్ఫ్ హిట్లర్ శ్వేత జాతీయులంతా ఐరోపాకు చెందిన వారేనని, నల్ల జాతీయులందరూ ఇతర ప్రాంతాలకు చెందిన వారని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం ద్వారా తను నిర్వహించిన ఊచకోతను సమర్థించుకునేందుకు హిట్లర్ ప్రయత్నించాడు. అయితే 20వ శతాబ్దం నాటికి మేధావులు ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించారు. ఉత్తర ప్రాంతం నుంచి ఆర్యులెవరూ దురాక్రమణకు పాల్పడడం లేదని అనేక మంది మేధావులు ప్రగాఢంగా విశ్వసించారు. వాస్తవానికి ఆర్యులనేవారు నిజంగా ఉంటే వారు దక్షిణాసియా నుంచే ఐరోపాకు విస్తరించారని వీరు ప్రచారం చేశారు. ఆర్యులు ఎక్కడి వారు, వీరు ఎక్కడ నివసించారన్న విషయం పక్కన పెడితే దక్షిణాసియా కుల వ్యవస్థ కేవలం ఒక్క రాత్రిలోనో ఏ ఒక్కరి చేతిలోనో ఉద్భవించలేదన్న విషయాన్ని మనం తప్పక అంగీకరించవలసిందే. ఈ కారణంతో దక్షిణాసియా కుల వ్యవస్థ మూలాలను పరిశోధించి నిర్ధారించడం దాదాపు అసాధ్యమే. ఈ సందర్భంగా మనకు ఒక అంశం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే 20వ శతాబ్దం ద్వితీయార్థం వరకు దక్షిణాసియాలో కుల వ్యవస్థ వేలాది సంవత్సరాల నుంచి కొనసాగిందని, ఆ సమయంలో కేవలం కొద్దిపాటి మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయని అర్థం చేసుకోవచ్చు. వర్ణ వ్యవస్థ పూర్వకాలంలో మన దేశంలో ఆయా వృత్తులకు సంబంధించిన వారిని వర్ణాలుగా పిలిచేవారు. వర్ణాలలో వంశ పారంపర్య వృత్తిదారులను జాతులుగా గుర్తించారు. వీరంతా తమ సామాజిక బృందాల్లోనే గుర్తింపు పొందారు. వర్ణాంతర వివాహాలను నిషేధించి తమ జాతిని కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ భావన తప్పు అన్న విషయం మనకు తేలిగ్గానే అర్థమవుతుంది. వర్ణాలన్నవి జాతులు కానీ వర్గాలు కానీ కావు. సమాజాన్ని వృత్తిపరంగా ఆర్థిక పరంగా నిర్వహించడానికి చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆధ్యాత్మికవేత్తలు, బోధకులు, పురోహితులను బ్రాహ్మణులుగాను, ధైర్య సాహసాలున్న పోరాట యోధుల్ని క్షత్రియులని, వ్యాపారులు ఉత్పత్తిదారుల్ని వైశ్యులని, శ్రమశక్తి కలిగిన వారిని శూద్రులని పిలిచారు. అస్పృశ్యులు హిందూ మతంలో కొనసాగుతున్న ఈ 4 మతాల వారికి తోడుగా మరో వర్గం ఉంది. పారిశుద్ధ్యం పనులు, ఈ తరహా ఇతర పనులు చేసేవారిని ఈ వర్గంలో చేర్చి వారిని అస్పృశ్యులని పిలిచారు. బ్రాహ్మణులు పరిశుభ్రతతో స్వచ్ఛంగా ఉంటారని, అస్పృశ్యులు పారిశుద్ధ్యం వంటి పనులతో కలుషితమై ఉంటారన్న భావన సమాజంలో ఏర్పడింది. ఈ 2 వర్గాల మధ్య భౌతిక సంబంధాలు దాదాపుగా నిషేధించబడ్డాయి. ముఖ్యంగా ఈ నిబంధనను బ్రాహ్మణులు ఖచ్చితంగా పాటించేవారు. ఎవరైనా తమకు ఎదురుపడినా, వారి నీడ తమపై పడినా వారు తలస్నానం చేసి శుద్ధి పొందేవారు. సాంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాటం, కుల వ్యవస్థలోని సామాజిక రాజకీయ శక్తులు పూర్తిగా కనుమరుగు కానప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం కుల వివక్షను అధికారికంగా నిషేధించి దానిని శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు విస్తృత సంస్కరణల్ని అమలు చేసింది. ముఖ్యంగా మహాత్మాగాంధీ వంటి జాతీయవాదులు చేసిన కృషి ఫలితంగా కులాంతర మతాంతర వివాహాలను నిషేధించే సామాజిక నిబంధనలను సడలించి చట్టాలు ప్రోత్సాహకాల ద్వారా అమలుకు కృషి చేసింది. అస్పృశ్యుల్ని గాంధీజీ హరిజనులని పిలిచేవారని ముందుగా చెప్పుకున్నాం. ఈ నిర్వచనాన్ని 1949లో ఆమోదించిన ప్రభుత్వం అస్పృశ్యత నిర్మూలనకు, అందరి మధ్య సమానత్వ సాధనకు భారత రాజ్యాంగం చట్టబద్ధమైన నిబంధనల్ని నిర్దేశించింది. అయితే ఇటీవల కాలంలో రాజకీయంగా చైతన్యం పొందిన ఈ వర్గం వారు తమను తాము దళితులు అంటే సమాజం నుంచి విడబడిన వారిగా ప్రకటించుకున్నారు. ఇదండి కుల వ్యవస్థ మన దేశంలో ఇలా వేళ్ళూనిందన్నమాట.